बेहद परम महाशांति, बेहद के बेहद परम परम महानात्मलकु, जागृतमैन दिव्यात्मलकु, विशेषमैन पुरुषार्थम चेस्तुन्न श्रेष्ठात्मलकु, बेहद आत्मिक परिवारमनकु, आत्मिक सोदरी सोदरलकु, बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनलकु स्वागतम। ईरोजु मनमु 601 लाइव एपिसोड लो मृत्यु अंटे एमिटी, नेनेवरु अने दानिकी प्रश्नकर्ता इदे टॉपिक नु तीसुकोनी मनमु विंदामु। प्रश्न वेसेटुवंटि आयन नेनेवरु अनि अडिगारु। అయితే ఇక్కడ ఆధ్యాత్మికంగా జ్ఞాని అజ్ఞాని జిజ్ఞాస అనే ముగ్గురు గురించి చెప్తూ ఉన్నారు. ఈ ప్రశ్న వేసేటువంటి ఆయన నీవెవరు అని ఒక వ్యక్తితోటి అడిగారనుకోండి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని. నేను అహం బ్రహ్మస్మి అని అన్నారు. మరి నేనెవరు అని అడిగితే తత్వమసి అని అనేశాడు. అనగా నువ్వే నేను, నేనే నువ్వు, వేరు కాదు. నేను బ్రహ్మని అయితే నువ్వు కూడా బ్రహ్మవే. అయితే ఈ ప్రశ్న వేసే ఆయన ప్రశ్నకర్త నలువైపులా చూపించి వీళ్ళంతా ఎవరు అని అడిగాడు. వీళ్ళందరూ కూడా బ్రహ్మలే. ఆత్మస్వరూపంలో ఆ వ్యక్తి గుంపులో ఉన్న వాళ్ళను వీళ్ళెవరు అని అడిగితే ఇక్కడ అందరూ బ్రహ్మలే, సర్వక విధం బ్రహ్మ అని అన్నాడు. అంటే కనిపించే వాళ్ళందరూ బ్రహ్మలే అని. అయితే ఇక్కడ మరి గుంపులో ఉన్న వాళ్ళందరినీ అడిగామే అనుకోండి, మీరందరూ ఎవరు అని. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, నేను ముసల్మానును, హిందూని, క్రిస్టియన్ని, ఇలా రకరకాలుగా చెప్పారు. మీరెక్కడున్నారు అంటే వారి యొక్క నివాస స్థానము అలాంటి చోట ఊరు పేరు ఉన్న బిల్డింగు అలా చెప్తూ ఉంటారు. మనం ఆధ్యాత్మిక మార్గంలో చూసినట్లయితే మానవులను 3 వర్గాలుగా విభజించవచ్చు. వారు ఒకరు అజ్ఞాని, 2 జ్ఞాని, 3 జిజ్ఞాసు. నేను బ్రహ్మని అని చెప్పినటువంటి వ్యక్తి జ్ఞాని. నీవు బ్రహ్మవే, తత్వమసి అని అనేవాడు జిజ్ఞాసు. నేనెవరు అని అడిగాడు కదా, నువ్వెవరు నేనెవరు అని అడుగుతూ ఉన్నాడు. ఇది జిజ్ఞాసు. అయితే మరి అజ్ఞాని ఎవరు అని అంటే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళు, తెలుసుకోవాలి అని లేని వాళ్ళు, స్థూల దేహము, దేహ ధర్మాలను, వారి కులాలను, మతాలను చెప్పుకునేవాళ్ళు. అజ్ఞాని తమను తాము తెలుసుకోలేడు, అందుకనే అంటారు తాను తెలుసుకునే వాడు పరమాత్మనేం తెలుసుకుంటారు. కుదాకో నా జానే, కుదుకో నా జానేతో కుదాకో క్యా జానే. మరి దీన్ని బట్టి వాళ్ళను వాళ్ళు తెలుసుకోలేని వాళ్ళు ఇతరులను తెలుసుకోలేరు, పరమాత్మను తెలుసుకోలేరు. ఇప్పుడు 3 రకాలుగా ఉన్నారు అని తెలిసింది కదా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను జ్ఞానినా, అజ్ఞానినా, జిజ్ఞాసునా, తెలుసుకొని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండండి. ఈరోజు మనం టాపిక్లోకి నడుస్తూ ఉన్నాము. మృత్యువు అంటే ఏమిటి అని. మృత్యువాత పడేది శరీరం, స్థూల శరీరం. మానవులందరూ కూడా ఈ స్థూల శరీరం యొక్క అనుభవం అయితే ఉండనే ఉంది. అయితే యోగులందరూ కూడా
సూక్ష్మ శరీరం యొక్క అనుభవాన్ని తెలిసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు. పరమయోగి అయితే పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందుతారు. ఇక్కడ అర్థమైంది కదా, స్థూలమైనటువంటి సాధారణమైన మానవులు స్థూల శరీరం యొక్క అనుభవం ఉంటుంది, యోగులందరికీ సూక్ష్మ శరీరం యొక్క అనుభవం ఉంటుంది, పరమయోగులకు పరమాత్మ యొక్క అనుభవం ఉంటుంది. ఇక్కడ పరమాత్మ అనేవారు ఒక్కరే. స్థూలము మరియు సూక్ష్మ శరీరాలు అనంతం. పరమాత్మ ఒక్కరే అంటే ఆత్మ ఒక్కటే, ఆత్మ యూనివర్సు. ఇక స్థూల శరీరాలంటే ఏ ఆత్మ ఏ శరీరాన్ని ధరిస్తే అది. చాలామంది చాలా ఒక్కొక్కరికి ఒక్కో శరీరం ఉంటుంది, అందుకని అనంతం. ఈ స్థూల శరీరాన్ని బట్టి సూక్ష్మ శరీరం ఉంటుంది వారికి, అది అనంతము అయినది. ఎవరైతే సూక్ష్మము వారు కొత్త స్థూల శరీరాన్ని గ్రహిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఒక బల్బు వెలుగుతూ ఉంది అంటే విద్యుత్ శక్తితోటి ఒకటేంటి, ఒకే బల్బు వెలుగుతుందా, అనేకం వెలగవా, వెలుగుతాయి. అయితే ఊర్జ మాత్రం ఆ విద్యుత్ శక్తి ద్వారానే, ఎనర్జీ ఒకటే వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా బల్బులు వేరు, ఆత్మలు వేరు, కానీ ఊర్జ పరమాత్మ నుండి ఆత్మలందరికీ వెళ్తూ ఉంటుంది. అనేక బల్బులు వెలిగిపోతూ ఉంటాయి. బల్బ్ అంటే మరి ఆత్మ, శరీరము వేరు వేరుగా ఉంటాయి, ఆత్మ ఒక్కటే. మన లోపల కూడా ఏదైతే చైతన్యం ఉన్నదో అది ఒక్కటే. కానీ ఉపకరణలు, స్థూల దేహాలు, సూక్ష్మ దేహాలు అనేక ఉన్నాయి. మన యొక్క అనుభవము స్థూల దేహం వరకు కూడా ఆగిపోతూ ఉంది మానవులది. ఎవరైతే స్థూల దేహం వరకు ఆగిపోతూ దాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారో ఆ మానవుడు జీవితంలో జీవితం అంతా కూడా అంధకారము మరియు దుఃఖమే. కానీ కొంతమంది సూక్ష్మ శరీరాన్ని వరకు కూడా ఆగిపోతూ ఉంటారు. ఎవరైతే సూక్ష్మ శరీరం వరకు ఆగిపోతూ ఉంటారో వాళ్ళని ఏమనాలి, వాళ్ళను కూడా అంధకారము దుఃఖమే ఉన్నది వాళ్ళకు కూడా అనే చెప్పాలి. ఆత్మలు అనంతం, కానీ సూక్ష్మ శరీరాలు కూడా ముందుకు వెళుతూ ఉంటూ ఉంటాయి. పరమాత్మ ఒక్కరే అంటారు, ఆత్మ ఒక్కటే అంటే బ్రహ్మ ఒక్కటే. మనం ఏమంటాము, ఆత్మ పరం శక్తి యొక్క ఉపలబ్ధము అంశ. ఆత్మ జన్మ మరణాలు తీసుకుంటూ ఉంటుంది, అంటే శరీరాన్ని తీసుకోవటము వదిలేయటము. కానీ పరమశక్తికి జన్మ మరణాలు బంద్ అయిపోతాయి. ఆత్మ కూడా స్థూలంగా జన్మ మరణాలు అనేవి ఉండవు, శరీరానికి ఉంటాయి. ఆత్మ పుట్టేది లేదు, చనిపోయేది లేదు. సూక్ష్మ శరీరము కూడా సమాప్తమైపోయిన తర్వాత ఆత్మకు ఇక మరణం అనేది ఉండనే ఉండదు. అప్పుడు ఆత్మ అమరమైపోతూ ఉంటుంది. సూక్ష్మ శరీరమే కారణం అనేక జన్మలకు. సూక్ష్మ శరీరము యొక్క అర్థం ఏమిటి అంటే, సూక్ష్మ శరీరం అంటే మన ఆలోచనలు, మన కోరికలు, మన వాసనలు, మన యొక్క అభిప్రాయాలు, మన యొక్క అనుభవాలు, వీటికి సంబంధించిన జ్ఞానము అంతా సంగ్రహభూతమైనటువంటి బీజమే సూక్ష్మ శరీరము. అదే మనల్ని ముందు యాత్రలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఏ మానవుడు అయితే ఆలోచనలతోటి కష్టపడుతూ ఉంటారు, మానవుడికి ఏ మానవుడికైతే వాసనలన్నీ క్షీణిస్తూ ఉంటాయో, ఏ మానవుడికైతే కోరికలన్నీ విలీనమైపోతాయో, వారి లోపల ఇక ఏ కోరిక అనేది ఉండనే ఉండదు. ఆ మానవుడు
వెళ్ళటానికి ఇక ఏ ప్రదేశము అనేది ఉండదు. ఆ మానవుడికి ఇక వెళ్ళటానికి ఏ ప్రదేశము అనేది ఉండదు. వెళ్ళాలి అనేటువడానికి కారణం కూడా ఉండదు. ఇక జన్మ అనేది ఉండనే ఉండదు. ఇక వాసనలు, కాతాలు, ఈ కోరికలు లేనప్పుడు ఇక జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? తీసుకోవాల్సిన కారణం అనేది కూడా ఉండదు. ఎలాగా అంటే, ఉదాహరణగా స్వామి రామకృష్ణ పరమహంస జీవితంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘటన. ఎవరైతే రామకృష్ణ పరమహంసకు చాలా దగ్గర సన్నిహితంగా ఉంటారో ఇది వారికి తెలుసు. వారు కూడా ఆయన్ని తెలుసుకోవటం కఠినంగానే అయ్యింది. రామకృష్ణ పరమహంస చాలా గొప్ప సమాధి స్థితిని పొందిన వ్యక్తి. భోజనానికి సంబంధించిన విషయంలో ఆయన కొద్దిగా జివ చాపల్యం, లాలచత్వం అనేది ఉన్నది. రామకృష్ణ పరమహంస భోజనం కోసం ఆతృత అనేది ఉంటూ ఉండేది. భోజనం కొరకు ప్రతీక్షిస్తూనే చాలాసార్లు ఉపన్యాసం చెప్తూ, బ్రహ్మ గురించి చెప్తూ, అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా తన భార్య దగ్గరికి, శారదాదేవి దగ్గరికి వెళ్ళి, చాలా ఆలస్యమైపోయింది, ఏం తయారు చేస్తున్నావు ఈరోజు భోజనంలోకి అని అడుగుతూ ఉండేవాడు. బ్రహ్మ చర్చ, బ్రహ్మ గురించి చెప్తూ చెప్తూ, జ్ఞానం గురించి చర్చిస్తూ, మధ్యలో లేచి చర్చను ఆపేసి చాలా శ్రద్ధగా అక్కడికి వెళ్ళి, ఏం తయారు చేసావు ఈరోజు అంటూనే పదార్థాలను వెతుకుతూ ఉంటూ ఉండేవాడు. ఇక శారద, తన భార్య అయినటువంటి శారదాదేవి అంటూ ఉండేది, మీరు ఏం చేస్తూ ఉన్నారు లోపలికి వచ్చి? బయట ఉండి మీ ఉపన్యాసం వినేవాళ్ళు ఏమనుకుంటారు? బ్రహ్మ గురించి చర్చ చేస్తూ దాన్ని వదిలేసి ఒకసారి అన్నం గురించి చర్చించడానికి బయటకు, లోపలకు వచ్చారు. ఇక ఆ మాట అనటంతో రామకృష్ణ పరమహంస సైలెన్స్గా ఉండిపోయాడు. వాళ్ళ శిష్యులు కూడా ఇదేమిటి, ఈయన ఇంత జ్ఞానం చెప్తూ మధ్యలో వదిలేసి తిండి కోసం వెళ్ళి లోపల భార్యను ఇలా అడుగుతున్నాడు అని అనుకున్నారు. ఇక వాళ్ళు, ఈయనేం జ్ఞానం చెప్పగలడు, ఈయన దగ్గరే ఇంకా ఇప్పటి వరకు రసన జివ్వ చాపల్యం పోలేదు, భోజనం గురించి చింతన చేస్తూనే జ్ఞానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడే అని అనుకోవటం ప్రారంభించారు. ఒకరోజు భార్య తోటి రామకృష్ణ చెప్తూ, ఎంతమంది ఏ విధంగా చెడుగా అనుకున్నా నాకు తెలియదు, కానీ ఏ రోజైతే నాకు భోజనం ఎడల అయిష్టత, అశ్రద్ధ, జీవ చాపల్యం సమాప్తమవుతుందో అదే నా జీవితం యొక్క యాత్ర సమాప్తమైనట్టు, ఆ రోజు మొదలుకొని మూడు రోజులే నాకు శేష జీవితం అనేది ఉంటుంది అని అన్నాడు. ఇక ఆ 3 రోజుల తర్వాత నేను ఉండను, ఎప్పుడైతే నువ్వు భోజనం తీసుకొచ్చినప్పుడు నాకు భోజనం చెయ్యాలి అనిపించదో నువ్వు అర్థం చేసుకో, 3 రోజుల తర్వాత నాకు మృత్యు అనేది వచ్చేస్తుంది అని. ఇక భార్య శారదాదేవి దీని యొక్క అర్థం ఏంటి అని అడిగింది. అప్పుడు రామకృష్ణ పరమహంస అంటూ ఉన్నారు, నాకు అన్ని వాసనలు క్షీణించింది, అన్ని కోరికలు విలీనమైపోయినాయి, నా ఆలోచనలు అన్నీ కూడా నష్టమైపోయినాయి,
కానీ జగత్తు హితం కోసం నేను ఒక్క కోరికను పట్టుకొని ఆగిపోయాను. నేను ప్రపంచం యొక్క విశ్వ కళ్యాణం చేయటం కోసం ఆగాలనుకున్నాను. అందుకని ఈ ఒక్క వాసనను చాలా బలవంతంగా పట్టుకొని కూర్చున్నాను. ఈ జీవ చాపల్యం ఆకలి మీద, రుచుల మీద శ్రద్ధ అనేది నేను వదలకుండా పట్టుకొని కూర్చున్నాను. నావ చూడండి, ఎగ్జాంపుల్గా తాళతోటి అన్నీ కట్టేస్తూ ఉంటారు, అన్నీ ఓపెన్ చేశారు, ఒకటే ఒకటి గట్టిగా పట్టుకొని ఉందనుకోండి, దానితోటే ఆ నావ పడిపోకుండా ఉంటుంది. అనంతమైన యాత్ర నుండి ఎప్పుడే తొలగిపోతుంది. ఆ యొక్క తాడు కూడా ఊడిపోయిందనుకోండి, యాత్ర కాస్త సమాప్తమవుతుంది. అందుకని నేను కూడా ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఆగిపోయాను. అది ఏనాడైతే నా నుండి తెగిపోతూ ఉంటుందో, నేను ఇంకా ఈ భూమి మీద ఉండను, నా అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది అని అన్నాడు. ఈ విషయము శారదాదేవికి ఇక అర్థమైంది. రామకృష్ణ పరమహంసకు మృత్యు 3 రోజుల ముందు శారదాదేవి పళ్ళెం నుండా ఆహార పదార్థాలను, భోజనాన్ని తీసుకొచ్చి ఆయన తపస్సు చేసుకున్నటువంటి రూములోకి వెళ్ళింది. ఆయన కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇక భోజనం పళ్ళెం చూడటంతో ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఇంకా శారదాదేవి వైపుకు వీపు చూపించి అటు తిరిగి కూర్చున్నాడు. పూర్తిగా ఆయనకు ఆలోచన భోజనం మీద లేదు అని అనిపించింది. అయితే రామకృష్ణ పరమహంస అన్నటువంటి మాట గుర్తుకు వచ్చింది. ఏ రోజైతే నా జీవితంలో భోజనం మీద శ్రద్ధ యొక్క రుచి అనేది ఆగిపోతుందో, అప్పటి నుండి 3 రోజుల తర్వాత నేను చనిపోతాను అని. ఇక మాట గుర్తు రావడంతో ఆమె చేతిలో ఉన్న పళ్ళెం పడిపోయింది. ఇక పెద్దగా ఏడవటం ప్రారంభించింది, బోరు బోరున ఏడవటం ప్రారంభించింది. రామకృష్ణ అంటూ ఉన్నారు, ఏడవకు, నేను చెప్పాను కదా లోక కళ్యాణం కోసం ఈ యొక్క వాసనని వదలకుండా ఇప్పటి వరకు పట్టుకున్నా, నేను చేయాల్సిన పని అయిపోయింది, వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, ఈ యొక్క సూక్ష్మమైంది కూడా నేను వదిలేశాను. ఇక కరెక్ట్ 3 రోజు తర్వాత రామకృష్ణ పరమహంస మృత్యు వాత పడ్డారు, శరీరం వదిలేశాడు. ఈ చిన్న వాసన అనేది మనిషిని ఎలా ఆపేసింది? జీవిత యాత్రకు ఆధారము ఏమిటి అనంటే, వాసనలన్నీ తొలగిపోతే, కోరికలన్నీ సమాప్తమైతే, ఆలోచనలన్నీ సమాప్తమైతే జీవన యాత్ర అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. జీవన యాత్రకు ఆధారమే సమాప్తమవుతుంది. అంటే మళ్ళా పుట్టడానికి, జన్మ తీసుకోవటానికి ఇక ఏమీ అంటూ ఉండదు. ఈశ్వరుడు యొక్క ప్రాప్తి పొందటానికి వీటన్నిటినీ వదిలేయాలి. మనం కూడా ఈశ్వరుని యొక్క సంతానము అని చెప్పుకుంటూ ఉంటాం. ఈశ్వరుని యొక్క అవతారంగా, తీర్థంకర్లుగా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. ఈ యొక్క వాసన, ఏ ఒక్క వాసన కూడా మిగిలి ఉంటే ఆ వాసన కర్మలకు, మరల పునర్జన్మకు కారణమవుతూ ఉంటుంది. మరి చూడండి, ఇంత అవతార పురుషులు కూడా కొంతమంది విశ్వ కళ్యాణం కోసం వాసనను కొద్దిగా ఉంచుకోవాలనుకున్నారు. అయితే కరుణ, హితము, మంగళం, శుభం కోసం, కళ్యాణం కోసం, సర్వుల కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం, సర్వలోక హితం కోసం ఏ రోజైతే తన వాసనలను సమాప్తం చేసుకుంటారో ఆ రోజు జీవన యాత్ర
కూడా సమాప్తమవుతుంది. అనంతహి అనంతహీనంగా యాత్ర ప్రారంభమవుతుంది. అంటే ఉద్వలోకాలకు పైలోకాలకు మోక్షసాయ వైపుకు వెళ్ళటం జరుగుతుంది. ఇక దాని తర్వాత జన్మ అనేది ఉండదు, మరణము ఉండదు. ఇక ఆయన ఒక్కడు లేరు, అనేకము లేరు. వారి దగ్గర ఏదైతే మిగిలి ఉన్నదో అది కూడా సమాప్తమవుతుంది. ఇక సంఖ్య లెక్కించటానికి ఏమీ ఉండదు. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో వాళ్ళు కూడా పరమాత్మ ఒక్కరే అని అర్థం చేసుకుంటూ ఉంటారు. అంటే దీని యొక్క భావార్థం ఏమిటి అంటే, ఎప్పటి వరకైతే రెండు అనేది లెక్క పెట్టడానికి లేదు, రెండు అనే అంకెయ తయారు కాలేదు, మూడోది కూడా తయారు కాదు, ఇది చెప్పేది ఉండదు. సంఖ్యల మధ్యన ఒక సార్థకత అనేది ఉన్నది. అందుకని ఎవరైతే దీన్ని తెలుసుకుంటూ ఉంటారో అనేకం కాదు ఒక్కటే, బ్రహ్మ ఒక్కడే, బ్రహ్మ అద్వైతము, ద్వైతం రెండు కాదు అని గ్రహిస్తారు. ఇది చాలామంది అనుభవం చేసుకొని అనుభవపూర్వకంగా చెప్పినదే. పరమాత్మ రెండు కాదు, పరమాత్మ యొక్క సంఖ్య లెక్కలోకి రానిది అంటూ మనం సంఖ్యలో లెక్కలు పెట్టుకోవడానికి ప్రయత్నం అనేది చేయకూడదు. ఏదైతే తప్పు ఉన్నదో అది స్థూలం వరకే ఉంటుంది. ఏదైతే అనంతము అనేకము అనేది శరీరం లోపల ప్రవేశించటము, ఒకటి మరియు శరీరము, సూక్ష్మంగా శరీరం అనేది ఉంటుంది. ఈ యొక్క సూక్ష్మ శరీరాన్ని దాటుకొని వెళ్ళిపోయేటువంటి స్థితి తయారు చేసుకుంటే ఇక పొందే ఉపలబ్ధం కానీ శరీరం కానీ ఉండదు, అదే అశరీరం. ఎవరైతే ఆత్మస్వరూపంలో ఉంటారో వాళ్ళు మూలంతో సహా సమాప్తం. ఇప్పుడు వృక్షం చూడండి, మూలం ఏదైతే ఆగిపోయిందో కుళ్ళిపోయిందో చెట్టు మొత్తం కూడా కతమైపోతుంది. అంటే భూమి లోపల జడం ఒకటే కానీ కొమ్మలు రెమ్మలు అనేకం. ఈ కొమ్మలు రెమ్మలకు సూక్ష్మంగా ఆ జడంతోటే కనెక్షన్ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మతోటే కనెక్షన్ ఉండాలి. సూక్ష్మంగా భలే కొమ్మలు రెమ్మలు ఆత్మలు అనేకం అనంతం ఉన్నప్పటికీ కూడా పరమాత్మనే పట్టుకొని ఉండాలి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. మనము లోపల కోరికలు అనేకం ఉంటాయి, మనం సూక్ష్మ శరీరాన్ని తేలిగ్గా చేసుకోవాలి. ప్రపంచం యొక్క న్యూస్ కానీ అనేకమైన విషయాలను కానీ మనం పట్టించుకోకూడదు. ఎప్పుడైతే ఎన్ని మనసులో పెట్టుకుంటామో మనసు తేలిక కాదు, అర్ధగంట వరకు మనసు వికలమవుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక 7-8 సంవత్సరాల అమ్మాయిని అమ్మాయి వీధిలో ఆడుకుంటూ ఉంది. ఆ సమయంలో ఆ వీధిలో 4 కుక్కలు ఉన్నాయి. అరే అమ్మాయి ఏం చేసిందో తెలియదు, 4 కుక్కలు ఆ అమ్మాయి మీద పడ్డాయి. ఈ 4 ఒక నల్ల కుక్క ఆ అమ్మాయిని రక్కటం కొరకటం చేసేటప్పటికి మిగతా కుక్కలు కూడా కొరకటం అవన్నీ చేశాయి. భయంతో అరుస్తూ ఉన్నది, చుట్టుపక్కల ఎవరు లేరు. ఇంకా భయంతో ఆ అమ్మాయి పడిపోయింది. ఇక 4 ఆ అమ్మాయి మీద అటాక్ చేసి పీకిని బాగా కొరుకుతూ ఉన్నాయి. ఆ వీధిలో ఒక అతను వెళ్తూ అది చూసి ఇక ఆ కుక్కల్ని బయటికి నెట్టేసి దూరంగా పారిపోయే విధంగా చేశాడు. ఆ సమయంలో అతను రాకపోతే ఆ కుక్కలు ఆ అమ్మాయిని ఏం చేసేవో,
పరిస్థితి ఎలా ఉండేదో విషమించేది. అంటే మనం జ్ఞాన ప్రకారంగా దీన్ని కర్మల ఖాతా అని అనేస్తాము. మనము ఎంతో ప్రేమగా కుక్కల్ని పెంచుకుంటూ ఉంటాం. అదే కాదు, కొంతమంది భయంకరమైన పులుల్ని, మొసళ్ళని, కొండ చిలువల్ని కూడా పెంచుకునే వాళ్ళు ఉన్నారు. వాటితోటి సావాసం, వాటిని దగ్గర తీయటము జరిగింది. ఒక సంఘటన ఒక వీడియోలో చూడటం జరిగింది. ఒక అమ్మాయి కొండ చిలువను పెంచుకుంటూ ఉన్నది, దానితోటే పండుకోవటం, దానితోటే సావాసం చేస్తూ ఉంది. రోజు దానికి ఫుడ్ పెడతానే ఉంది, ఏ ఓడి తీసుకొచ్చి. కొండ చిలువ ఏంటంటది, దేన్నైనా మింగేస్తుంది, అంత ఆహారం దానికి పెట్టాలి, అయినా పెడుతూ ఉంది. దాని లోపల చుట్టుకొని పండుకుంటూ ఉంది. ఈ వీడియో వచ్చింది కూడా యూట్యూబ్లో. కొద్ది రోజుల నుంచి ఆ కొండ చిలువ ఏమీ తినటం లేదు. దానికి ఏమైనా జబ్బు చేసిందో అని పశువుల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. అది గమనించి, ఎందుకు ఇది తినటం లేదు అని అనుకుంటూ డాక్టర్ ఎందుకో గుర్తించాడు. బాగా ఆకలిగా ఉంటే మనిషినే తినేసేయచ్చు అనేది, ఇలాగే ఇది కొద్ది రోజులు ఉంటే నిన్నే మింగేస్తుంది అని చెప్పాడు డాక్టర్. ఆ భయంతో దాన్ని వదిలేయటం జరిగింది. ఎంత విష జంతువైనా సరే ప్రేమగా పాలన చేస్తే వాళ్ళనే కాటేస్తూ ఉంటుంది. విశ్వాసమైనటువంటి కుక్కే కానీ కర్మల ఖాతా అనుసారంగా అలా జరిగింది. ఇలాగా ఇటువంటి దృశ్యాలను చూడకుండా ఉండటమే మంచిది. చూసినప్పుడు మనసు వికలమవుతుంది, అర్ధగంట వరకు మనసు ఖరాబ్ అయిపోతుంది, భారం అయిపోతూ ఉంటుంది. ఇలాగా ఆలోచనలు మన స్థితిని ఖరాబ్ చేస్తూ ఉంటాయి. మనసును తేలిగ్గా చేసుకోవాలి అంటే రాగ ద్వేషాలు మనసు లోపల ఉండకూడదు, ఈర్ష అసూయలు ఉండకూడదు, కోరికలు ఉండకూడదు. అప్పుడు సూక్ష్మ శరీరం కూడా తేలిగ్గా ఉంటుంది. సూక్ష్మ శరీరం తేలిగ్గా ఉంటే ఊర్ధ్వలోకాలకు వెళ్ళడానికి, ఇక జన్మలు తీసుకోవటానికి కారణాలను సమాప్తం అనేవి అయిపోతూ ఉంటాయి. ఇలాగా మనము మృత్యు తర్వాత జీవితం గురించి ఏమిటో కొన్ని టాపిక్స్ ద్వారా, మల్టీవర్స్లో అస్తిత్వం ఉన్నది ఆత్మకు అని తెలుసుకుంటూ ఉన్నారు కదా. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానమును, ఏ రోజు పురుషార్థం చేయాల్సిన ధారణా పాయింట్స్ను ఆ రోజు మా చెప్పేటువంటి జ్ఞానము, యోగము, ధారణా సేవ ధారణా పాయింట్స్ను, దివ్య సందేశాలను, అనంతభాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు తెలుగు ఛానల్లో. మీరు ఆధ్యాత్మిక మార్గంలో చెప్పారు కదా, జ్ఞానినా అజ్ఞానినా జిజ్ఞాస. నిజంగా మీరు మహాజ్ఞానిగా కావాలి అంటే కారణ శరీరం, సూక్ష్మ శరీరం గురించి చింతన చేస్తూ ముందుకు వెళ్ళాలి. దీనికోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ పెట్టేటువంటి వీడియోలన్నీ మీ మొబైల్కి చేరుకుంటాయి. ఆధ్యాత్మిక మార్గంలోకి నడవండి. మా ప్లేలిస్ట్లో చాలా వీడియోలు ఉన్నాయి, ఛానల్లోకి వెళ్తే మీకు అన్నీ కూడా అవగతం అవుతూ ఉంటాయి. నమస్తే, ధన్యవాదాలు. పరమ శాంతి.